బెంగళూరు నీటి సంక్షోభంతో అల్లాడుతుంది. నీటి కటకటతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈసారి వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రిజర్వాయర్లలో వాటర్ డెడ్ స్టోరేజ్కు చేరుకోగా భూగర్భ జలాలు సైతం అడుగంటాయి. దీంతో బెంగళూరు వాసులు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వేలాది మంది బెంగళూరు సిటీని వదిలేసి తమ సొంతూళ్ళకు వెళ్ళిపోతున్నారు. అయితే నీటి కటకట ఒక బెంగళూరు నగరంతోనే ముగిసిపోతుందనుకుంటే పొరపాటే. పరిస్థితులు ఇలాగే ఉంటే బెంగళూరులా హైదరాబాద్ మారడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చనే వాదన లేకపోలేదు. హైదరాబాద్ తొందరలోనే మరో బెంగళూరులా అయిపోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల నీటి కటకట నెలకొంది. శివారు ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అటు ప్రభుత్వం నీటి సమస్యకు చర్యలు తీసుకుంటున్నా రానున్న రోజుల్లో సమస్య మరింత జటిలమయ్యేలా అవకాశాలున్నాయి. రిజర్వాయర్లలో నీరు తగ్గుతుండటం, భూగర్భ జలాలు అడుగంటటంతో నీటి సరఫరా అనేది ప్రభుత్వానికి సవాల్గా మారింది. హైదరాబాద్లో నీటి లభ్యతకు మించి నిర్మాణాలు, జనాభా పెరిగిపోతూ ఉండటమే నీటి ఎద్దడికి ప్రధాన కారణమవుతుంది. వాటర్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకోకుండా పాలకులు యథేచ్ఛగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిర్మాణాల పేరుతో అక్రమ నిర్మాణాలు కూడా పెరిగిపోతున్నా అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం 2019 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 500 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ నిర్మాణాలు ఉన్నాయి. గత 3 ఏళ్లలో ఇది భారీగా పెరిగినట్లు అంచనా. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ పేరుతో భూమి మొత్తాన్ని నిర్మాణాలతో నింపేస్తున్న కారణంగా వర్షాలు పడినా వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గాలు లేకుండా పోతున్నాయి. దీనివల్ల వర్షపు నీరంతా కాలువల్లోకి లేదా రోడ్లపైకి వస్తుంది. వర్షాకాలంలో వచ్చే వరదలకు ఈ పరిస్థితే ప్రధాన కారణమని చెప్పొచ్చు. హైదరాబాద్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే చెరువులు, కుంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు పాలకుల మీద ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు గనుక మేల్కొకపోతే భవిష్యత్తులో జనాలకు నీటి కటకట తప్పదంటున్నారు. వాటర్ మేనేజ్మెంట్ నిర్వహణ లేకపోతే జనాలు తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ జనాభా ప్రకారం చెరువులు, కుంటలు 1000కి పైగా ఉండాలని సూచిస్తున్నారు. కానీ ప్రస్తుతం 185 చెరువు కుంటలు మాత్రమే ఉన్నాయని, వాటిల్లోనూ 150 చెరువులు కలుషితం, అక్రమణాలకు నిలయంగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 20 చెరువులు పూర్తిగా ఎండిపోయినట్లు తెలుస్తుంది. నగర ప్రణాళికలో లోపాలు, పాలకులు, జనాల నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. ఇప్పటికే బెంగళూరు సిటీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకుండా చూడటమే ఇక్కడ పాలకుల ప్రధాన కర్తవ్యం. దీనికోసం నీటి సంరక్షకులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక నీటి కుంట, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 4 కిలోమీటర్లకు చెరువు లేదా కుంటలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఇంకుడు గుంతలు, బావులను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధిస్తే తప్ప నీటి ఎద్దడిని ఎదుర్కోలేమని స్పష్టం చేస్తున్నారు.